ఏ చిన్న డౌట్ ఉన్నా సరే అడగండి అడిగి మరి తెలుసుకోండి మరి మీరు ఇక్కడ విన్నది విన్నట్టుగా మీ మీ వార్డులలో కంపల్సరీగా ఇప్పటి నుంచి సమైక్య మీటింగ్లు కంపల్సరీగా డెఫినెట్గా అరేంజ్ చేయండి అలాగే అరేంజ్ చేయడంతో పాటుగా ప్రోటోకాల్ పాటిస్తూ గౌరవ కౌన్సిల్ సభ్యుల్ని మమ్మల్ని కూడా ఇంటిమేట్ చేయండి మాకు ఇంటిమేట్ చేస్తే డెఫినెట్గా మేము అందరం వస్తాము వారితో కూడా మహిళా సోదరి మనలు మహిళా గ్రూపులలో ఎవరెవరైతే ఉన్నారో సమైక్యలలో వారందరితో కూడా మేము కూడా మాట్లాడతాం ఇంటరాక్ట్ అవుతాము అలాగే దీని గురించి కూడా అవగాహన చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడు మహిళా సమైక్యలలో మీరు ఏర్పాటు చేసుకొని మరి ఆ సమైక్యల అభివృద్ధి గురించి దాని గురించి మాట్లాడుతుంటారు ఇప్పుడు మెయిన్గా అరేంజ్ చేసుకున్నప్పుడు మరి స్వచ్ఛ సర్వేక్షణ యాప్ మీద అవగాహన కల్పిస్తూ అలాగే మరి స్వచ్ఛ సర్వేక్షణ అనేది ఎందుకు ఇంపార్టెంట్ దాంట్లో ఏమేమి వస్తాయి మన టౌన్లో మరి మన టౌన్ స్వచ్ఛత గురించి మనం తీసుకున్న ప్రోగ్రామ్స్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మరి మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్కొక్కటిగా మరి ముఖ్యంగా మరి ఓడిఎఫ్ అంటే తెలుసా మరి అందరికీ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ఇంతకుముందు ఓడిఎఫ్లో మనం ముందున్న ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ వచ్చింది మరి ఇదేంటంటే బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా ఉండడం పట్టణం అని మరి ఇప్పటికే మనం పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకొని ఉన్నాము మరి ఇంతకుముందు మనకైతే టార్గెట్ ఏది ఇచ్చారో మన గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఒక టార్గెట్ వచ్చింది మరి జనాభా ప్రాతిపదికన మన జనాభా ప్రాతిపదికన తీసుకొని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేకేఆర్ అన్న గారి సూచనల మేరకు మరి ఇదివరకే ఒక 10 కాంప్లెక్స్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో కొన్ని ఓపెన్ అయ్యాయి ఇంకా ఒక రెండు కొంత కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఒక రెండు కాంప్లెక్స్లు మరి అవి సులభ కింద ఉన్నవి అవి కూడా తొందరలోనే ఓపెన్ చేసుకుంటాము మరి మీరు అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి మరి మెయిన్ జంక్షన్లలోనే కూడా మనం పబ్లిక్ టాయిలెట్స్ ఓపెన్ చేసుకొని ఉన్నాం మరి ముఖ్యంగా మరి తడి చెత్త పొడి చెత్త మరి చెత్త బయట రోడ్ల మీదనో లేకపోతే డ్రైనేజీలలోనో అక్కడిక్కడ కనిపించకుండా నీటిగా పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే మరి ముఖ్యంగా మరి ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి డ్రై రిసోర్స్ కలెక్షన్ అనేది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వడానికి మరి ఇదివరకే మనం కౌన్సిల్ ఏర్పడిన తొలినాళ్లలోనే చెత్త బుట్టలు పంచి ఉన్నాం తడి చెత్త పొడి చెత్త అని ఒక్కొక్క ఇంటికి రెండు రెండు బుట్టలు ఇచ్చి ఉన్నాము మరి ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోండి మరి రిసోర్స్ పర్సన్స్ వార్డులలో ఎవరైతే ఉన్నారో ఇంటింటికి వెళ్ళి మరి తడి చెత్త పొడి చెత్త బుట్టల్ని తడి చెత్త అయితే గ్రీన్ కలర్ బిన్ పొడి చెత్త అయితే బ్లూ కలర్ బిన్ అని ఇచ్చి ఉన్నాము అదొకసారి ఎన్ష్యూర్ చేసుకోండి వారు వాడుతున్నారా లేదా అనేది ఎందుకంటే మన డ్రై రిసోర్స్ కలెక్షన్ అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి ఇంటి నుంచే తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తే ఇస్తే ఏంటంటే మనకు స్వచ్ఛత ఆటోలు అనేవి వచ్చి ఉన్నాయి పార్టీషన్స్ ఉన్నాయి మరి ఎలాగైతే మహిళా సోదరి మనల్ని వేరు చేసి ఇస్తారో అలాగే మన శానిటేషన్ స్టాఫ్ దాన్ని అదే విధంగా తీసుకొని ఆటోలలో తీసుకెళ్తారు సో అక్కడ ఈజీ అవుతుంది పని అనేది ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తీసుకెళ్తే మన డిఆర్సిసి సెంటర్ కూడా నర్సింగాపూర్లో బ్రహ్మాండంగా ఇప్పుడు రూపుదిద్దుకుంటుంది అది కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది తొందరలోనే ఇంకొక 25 రోజుల్లో కూడా అది పూర్తయి మరి దాని పనిలోకి మనం తీసుకుంటాము డ్రై రిసోర్స్ కలెక్షన్ పాయింట్ అనేది అక్కడ ఏంటంటే ఈ డ్రై పొడి చెత్త ఏదైతే ఉందో అక్కడ ప్లాస్టిక్ మరి వివిధ విభాగాల్లో విడిచేసి మరి మళ్ళీ దాన్ని కొన్ని కలెక్షన్ పాయింట్స్కి పంపిస్తారు అక్కడ రీసైక్లింగ్ యూనిట్స్ చేసి మళ్ళీ మనం వాడుకోవడానికి ఈ వివిధ వస్తువులు వస్తూ ఉన్నాయి మరి రీసైక్లింగ్ ప్లాస్టిక్తో తయారైన వస్తువులు వస్తూ ఉన్నాయి అలా అదేవిధంగా మనం ఆ రీసైక్లింగ్ పాయింట్స్కి పంపించడానికి ఈజీగా ఉంటుంది టీఆర్సీసీ సెంటర్లలో మరి ఇది కూడా అవగాహన కల్పించాలి మరి ఇదివరకే 40th వార్డులో 40 వార్డులో మరి ఒక గౌరవ మున్సిపల్ మిప్మా ఆఫీస్ కింద ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ గారు అది చేస్తూ ఉన్నారు మరి ఎవరు మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ టీఆర్సీసీ అనేది 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు సక్సెస్ఫుల్గా మరి ఎవరెవరు ఉంటారు మీ గ్రూప్లో మహిళా గ్రూప్లో అందరు చేస్తుంటారా మీరు చేస్తారు మొత్తం అంటే ప్లాస్టిక్ అంతా వేరు చేసి తీసుకెళ్తారు దానికి మీకు కూడా ప్రాఫిట్ ఉంటుంది కదా కొద్దిగా చెప్తున్నారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు చెప్తున్నారు 15 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు అలాగే మిగతా ఆర్పీలు కూడా అక్కడికి వెళ్ళి చూడండి ఆ పాయింట్కి వెళ్ళి చూడండి చక్కగా రేకుల షెడ్ వేసి మరి చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మీ మహిళా సోదరి మనలు మరి గ్రూపులలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంత ఆదాయం వస్తుంది అదేవిధంగా మన సిటీ కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి చూడండి టీంల వైజ్గా వెళ్ళి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఒకటి మరి ఇంతకుముందు మరి సెప్టిక్ ట్యాంక్లు నిండితే
తీసుకొని వెళ్తూ ఉంటారు. కొన్ని సెప్టిక్ ట్యాంక్ లో నీళ్ళు లేవంటే మమ్మల్ని కన్సల్ట్ చేయడానికి గోడల మీద రాసి పెట్టి ఉంటుంది. మరి ఎవరైనా ఆలోచించారా మరి అదంతా తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు అని? ఆలోచించలేదు ఎవరు. తీసుకెళ్ళి ఎక్కడో సిటీ బయటనో ఎక్కడో పడేస్తుంటారు. తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి దుర్వాసన రావడం అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా కాకుండా కొన్ని సిటీస్ ని సెలెక్ట్ చేసుకొని కొన్ని మున్సిపాలిటీని సెలెక్ట్ చేసుకొని మరి కొంత ఫండ్ తో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వారు కేటీఆర్ అన్న గారు ఫండ్ కూడా ఇచ్చారు. ఎఫ్ఎస్టిపి పాయింట్ అనేది వీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది నర్సింగాపూర్ లోని డిఆర్సిసి సెంటర్ పక్కనే కూడా చక్కగా రూపుదిద్దుకుంటుంది. మొన్ననే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు మేము మరి గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వెళ్ళి దాన్ని పరిశీలించడం జరిగింది. మరి అందులోకి ఏంటంటే ఈ సెప్టిక్ ట్యాంక్ నిండిన తర్వాత ఆ వేస్టేజ్ అంతా తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. చేస్తే అందులో నుంచి చక్కగా నీరు ఘన పదార్థం ద్రవ పదార్థం వేరే పోయి మాన్యూర్ తయారవుతుంది. ఘన పదార్థం ద్రవ పదార్థం నీరుగా ఉండి చెట్లకు పట్టడానికి నీరుగా కూడా మారుతుంది. మరి ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు చక్కగా. అది కూడా తొందరలోనే ఇంకొక నెల లోపల పూర్తవుతుంది కదా. ఇంకొక నెల లోపలలోనే ఎఫ్ఎస్టిపి ప్లాంట్ అనేది పూర్తి చేసుకొని అది కూడా ప్రారంభోత్సవం చేస్తాము. మరి ముఖ్యంగా మీరందరూ ఈ విషయాలన్నీ చెప్పాలి. ఈ డిఆర్సిసి గురించి ఒకటి, మరి ఎఫ్ఎస్టిపి పాయింట్ ఒకటి, అవన్నీ కూడా మహిళలందరికీ అవగాహన తీసుకురావాలి. మరి ముఖ్యంగా కాంపోస్ట్ షెడ్స్, మరి ఇందాక పొడి చెత్త ఏదైతే ఉందో రీసైక్లింగ్ కోసం వేరు చేస్తామని చెప్పాము, అలాగే తడి చెత్తను తీసుకొని వెళ్ళి కంపోస్ట్ యార్డ్ లో కంపోస్ట్ బెడ్స్ కూడా ఇదివరకే మనకు నల్లగుట్ట దగ్గర ఉన్నాయి. మరి ఇంకొక 25 లక్షలు కూడా శాంక్షన్ చేసుకొని ఉన్నాము కంపోస్ట్ బెడ్స్ కోసం. అది కూడా తొందరలోనే ప్రజల వద్దకు తీసుకొని వస్తాము, వినియోగంలోకి తీసుకొని వస్తాము. దాంట్లో పొడి చెత్త ఏంటంటే కంపోస్ట్ చేసి అది కూడా మాన్యువల్ గా మనకి ఇప్పుడు హరితహారంలో పెద్ద ఎత్తున, మరి పోయిన పాలక వర్గంలో ఎంతైతే పెట్టారో అంతకు ట్రిపుల్, అంతకు 4-5 రెట్లు ఎక్కువగా మరి మనం హరితహారం కార్యక్రమంలో మొక్కలను పెట్టుకోవడం జరిగింది. అలాగే మరి వాటి అన్నిటికీ కూడా మాన్యువల్ గా వేరే ఏవో వాడకుండా సేంద్రియ ఎరువులు మరి మన దగ్గరనే కంపోస్ట్ చేసుకున్నవి మరి వాడడాని కోసం అది కూడా కంపోస్ట్ బెడ్స్ కూడా రెడీ అవుతున్నాయి. అలాగే మన వరకు కాకుండా చుట్టుపక్కల రైతులకు, మరి చుట్టుపక్కల ఎన్నో ఫీల్డ్స్ ఉన్నాయి, ఎన్నో వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా కంపోస్ట్ కూడా తయారు చేయడానికి మనకు వినియోగంలోకి కంపోస్ట్ బెడ్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇది కూడా అవగాహనలో తీసుకురండి, పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. అలాగే మరీ ముఖ్యంగా మరి ప్రజలని కోరుతున్నాను ఈ సందర్భంగా మహిళా సోదరిమణులను ముఖ్యంగా మరి ఇంటిని చక్కదిద్దే ఇళ్లాలను మీరు, అలాగే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నా మరి పట్టణాన్ని పచ్చదనంతో కలకల్లాలా చేయాలన్నా కూడా మీ అందరికీ కూడా మున్సిపల్ కౌన్సిల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి తడి చెత్త పొడి చెత్త బుట్లు ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చి ఉన్నాము, వాటిని అలాగే దాచిపెట్టకుండా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తడి చెత్త పొడి చెత్త మీ ఇంటి వద్దనే వేరు చేసి ఇవ్వండి. మరి కంపోస్ట్ పద్ధతులు కూడా ఉంటాయి, మీరే టమాటాలు కానివ్వండి, మన ఇంట్లో మరి అన్నం మెతుకులు అవి కూడా ఉంటుంటాయి, అలాగే ఎగ్ పొట్టు అవి ఇవన్నీ ఉంటుంటాయి మన కిచెన్లో వేస్టేజ్, అదంతా కూడా చక్కగా తీసుకెళ్లి చెట్ల దగ్గర చిన్న గోతిలాగా తవ్వి అందులో పెట్టి మట్టి కొడితే కూడా అది కూడా కంపోస్ట్ లాగా తయారవుతుంది. అలా కాకుండా ఒక చిన్నపాటి పైప్ తీసుకొని మట్టిలో పెట్టి ఆ పైప్లో ఎప్పటికప్పుడు వేస్టేజ్ వేస్తూ ఉంటే కూడా కొద్ది రోజుల తర్వాత అది కూడా నల్లగా పొడి పొడిగా మారి అది కూడా కంపోస్ట్లా తయారవుతుంది. అది కూడా చక్కగా మీరు చెట్లకు వేసుకోవచ్చు, బయట ఎక్కడో అటో ఇటో డ్రైనేజ్లో పడేయకుండా. మరి నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను డ్రైనేజ్లో పడేయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు, అన్నదా భావించకండి, మిమ్మల్ని అలాలనే ఉద్దేశం కాదు. మళ్ళీ ఆ డ్రైనేజీ బ్లాక్ అయితే అక్కడ దోమలు దుర్వాసన అదంతా మీకే కదా పక్కనున్న ఇళ్లకి వస్తుంది, అందుకే అర్థం చేసుకోండి పరిస్థితిని. మరి ముఖ్యంగా సహకరించండి, మరి స్వచ్ఛ సర్వేక్షణ్లో ఈసారి మన జగిత్యాల పట్టణం సౌత్ జోన్లో ముందుంటుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాను. దానంతటికీ కూడా మరి మహిళా సోదరిమణుల భాగస్వామ్యం కోరుతున్నాము, దయచేసి సహకరించండి. అలాగే వివిధ వార్డులో ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్స్ ముందుకు వెళ్ళండి, ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క ఇంటిని కూడా ఏ ఇంటిని వదలకుండా అవగాహన సదస్సులు నిర్వహించండి. మమ్మల్ని కూడా ఉంటుంది, మేము కూడా వస్తాము, మా గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరూ యాక్టివ్గా ఉన్నారు ఈసారి వచ్చిన వాళ్ళందరూ కూడా. మరి కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నారు అన్నిటి మీద అవగాహన తీసుకురావడానికి, మేమందరం కూడా వస్తాం, మమ్మల్ని కూడా పిలవండి. అలాగే గౌరవ మన శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా నేను మొన్ననే మాట్లాడాను, మన మహిళా సోదరిమణులకి మరి రూరల్లో సహజ బ్రాండ్ ప్రొడక్ట్స్ తోని తయారు చేస్తూ ఉన్నారు కదా, అవి కూడా మా అర్బన్ లో కూడా ఇంక్లూడ్ చేసి మా అర్బన్ ఉన్నటువంటి గ్రూప్లు ఏవైతే ఉన్నాయో సమైక్య గ్రూప్లు వాటికి కూడా కొంత వర్తిస్తే బాగుంటుందని నేను అడిగాను.
వారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడారు. తొందరనే ఆ సహజ బ్రాండ్ ప్రొడక్ట్స్ కూడా మనకు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి గౌరవ మంత్రివర్యులు మరి కొప్పుల ఈశ్వరన్న గారితో కూడా దీన్ని ప్రస్తావిస్తామని చెప్పారు. వెంటనే స్పందించినందుకు కూడా మరి మా మహిళా సోదరి మనులందరి తరపున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి షార్ట్ పీరియడ్లో షార్ట్ నోటీస్లోనే వెంటనే వచ్చినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ మా మహిళా సోదరి మనులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్ జై తెలంగాణ. भगवान